రాజశేఖర్ రెడ్డి గారు మంచి మీటింగ్లు ఉన్నారు, ఫోన్స్ ఎవరి దగ్గర ఉండవు, సిఎస్ఓ మీ దగ్గర ఉంటుంది ఉంటుంది. ఆ టైంలో ఆయనకి ఇష్టమైన వ్యక్తులు అంటే అందరూ ఇష్టం, ఆయనకి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరైనా ఫోన్ వస్తే మీరు తీసుకెళ్ళి ఇస్తే ఆయన రియాక్షన్ ఏమైనా ఉంటుంది? సీరియస్నెస్ ఆఫ్ ది మీటింగ్, సీరియస్నెస్ ఆఫ్ ద ఫోన్, ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అది సిఎస్ఓనే జడ్జ్ చేసుకోవాలి. చేసుకుని ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ ఆ సీరియస్నెస్ దట్టు సీఎం గారు మాట్లాడవలసి వస్తే ఎక్కడ మాట్లాడాలా? పబ్లిక్ ప్లేస్లో మాట్లాడాలా? సీరియస్ ఇష్యూ పబ్లిక్ ప్లేట్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పోనీ ఆయన పక్కనకి వెళ్ళి కూర్చోవాలంటే ఆయన గెస్ట్ హౌసో, టెంట్ హౌసో, రెస్ట్ రూమో ఎంత దూరంలో ఉంటుంది? ఇవన్నీ కంపేర్ చేసుకుని అప్పుడు వాళ్ళకి చెప్పేస్తాం. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లో ఉన్నాం, అలా సందర్భాలు వచ్చినాయి. బయట నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తాయి. మీటింగ్లో ఉన్నారు, ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత మేమే ఫోన్ చేస్తాం. కానీ కుటుంబ సభ్యులు చేస్తే, కుటుంబ సభ్యులు జనరల్గా వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ మేము ఎక్కడ ఉన్నామనే విషయాన్ని. ఫోన్ చేసినా ఒకసారి మాట్లాడించు అని చెప్తారు. అంటే విజయమ్మ గారు చేసిన, విజయమ్మ గారు చేసిన అంటే జనరల్గా చేయరు, ఎందుకంటే సార్ యాక్టివిటీ ఏ టు జెడ్ తెలుసు కాబట్టి జనరల్గా చేయరు. ఒకవేళ చేసినా మనకే చెప్తారు, సార్కి ఫోన్ ఇవ్వమని చెప్పరు. వీలు కుదిరినప్పుడు నాకు ఒకసారి మాట్లాడిపించు అంటారు, అంతే. ఓకే సార్, రాజశేఖర్ రెడ్డి గారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని విషయం మీరు చెప్పారు. బయటకు వెళ్ళినా విజయం గారితో మాట్లాడడం, లేదంటే తమ్ముళ్ళతోని, జగన్తో కానీ, శర్మిలతో కానీ, అనిల్తో గారు అందరితో మాట్లాడతారు. అంటే వాళ్ళని ఏ విధంగా సంబోధించేవారండి? యాక్చువల్లీ ఇందులో మీకు చెప్పాలంటే ఒక విషయం మీకు స్టార్టింగ్లో మీకు గుర్తుండే ఉండాల, షామీర్పేటలో ప్రతి సండే ఫ్యామిలీ కేటాయించేవారు. అవును, మాకు ఎమర్జెన్సీ ఫోన్లు వచ్చినప్పుడే మేము సీఎం గారికి ఫోన్ ఇచ్చి మాట్లాడించేవాళ్ళం. అదర్వైజ్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజు సామీర్పేట నుంచే నడుస్తూ ఉండేది. అంటే ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెంట్స్, అంతేకాక అక్కడ మనలో కూడా ఉంటారు, మనవలు చిన్నపిల్లలు, వాళ్ళు కూడా ఒక సీఎం గారు తాత అని అంటే కానీ కాదు, కానీ వాళ్ళకు ఆడుకోవాలి ఉంటుంది. తాతతో ఆడుకోవడం అనేది సాంప్రదాయం మన ఇండియా మాకే. ఆ విధంగా వారితోటి మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంటిపిల్లలాగా వాళ్ళతో ఉండేవాడు. కానీ అది చూస్తుంటే చూడము అంటే చూడముచ్చటైనది అనమాట, ఓహో అని. అంటే హుందాతనం అన్ని పక్కన పెడతారు చాలా. అంటే ఆయన హుందాతనం ఆయన ముఖంలో ఎప్పుడు ఉంటుంది దాన్ని, ఎందుకంటే ఆ ముఖంలో కూడా ఆ నవ్వుతోటే వచ్చి ఉంటుందేమో బహుశా. ఆయన పుట్టుకతో వచ్చి ఉంటుంది, పుట్టుకతో వచ్చి ఉంటుందేమో చెప్పాలి. అంటే చిన్న మనవల్ని వాళ్ళు చూసినప్పుడు తన సీఎం అనే విషయం మర్చిపోయి వాళ్ళతో కలిసిపోతారా? అసలు ప్రతి విషయంలోనూ ఇంకా వాళ్ళు ఏం చేస్తే ఎస్ రాజా, కొడుకు పేరు నాకు గుర్తు రాజా, రాజా అనుకుంటాను, రాజాని పిలిచేవారు. అంటే చాలా కాలం అయిపోయింది కదా రాజా, అలాగ మనవాణ్ణి అలాగే అన్నట్టు. ఇప్పుడు నాకు అంటే గుర్తొచ్చింది జగన్ గారిని, జగన్ అనేవారు, జగన్, షర్మిలమ్మ అనేవారు. ఇక అమ్మనంటే అమ్మ అనేవాళ్ళు, లేకపోతే పెద్దమ్మ అని పిలుచుకునే అలవాటు, రెండు అలవాట్లు అనమాట. అలాగ అలా ఒకసారి పెద్దమ్మతో మాట్లాడించి, లేకపోతే అమ్మతో మాట్లాడించి, అమ్మతోటే మాట్లాడించి అనేవారు మాతో ఎక్కువగా. ఇంకా భోజన విషయం ఏ విధంగా ఉండేవారంటే ఆయన, ఇంకా ఇది వ్యక్తిగతంగా వెళుతుందేమో కానీ సింపుల్గా భోజనం చేస్తారు, తక్కువ తింటారు, తక్కువ తింటారు. ప్రతిదాన్ని అంటే పెట్టిన ఐటెం ప్రతిదాన్ని టచ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఇంకొక రహస్యం చెప్పాలి మీకు. ఒకరోజు సెక్రటరీలో ఉన్నాం, జనరల్గా సెక్రటరీలో నేను సీఎం ఛాంబర్లోకి రేర్ ఇష్యూలో వెళ్తాను నేను, చాలా రేర్. అంటే వ్యక్తిగతం అయినప్పుడు, ఇంపార్టెంట్ అయినప్పుడే నేను లోపలికి వెళ్తాను, లేకపోతే పిఎస్ఎల్ చూసుకుంటారు. నాకు అస్సలు సెక్రటరీలో ఛాంబర్కి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు అదే టైంలో జమ్ముగా నేను ఉన్నానంటే కూడా గమని ఎవరు రారు, ఏదో విషయం ఉంటే ఉంటే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు కదా అనేసి. అప్పుడు అటెండర్ వచ్చాడు, అటెండర్ వచ్చి టీ పట్టుకొచ్చాడు. టీ పట్టుకొస్తే ఒకసారి నేను చూశాను, అన్నాను, నేను అడిగాను సీఎం గారు బదులు, ఏంటి అన్నాను. అంటే సార్ టీ, ఓహో సార్ టీ చెప్పారేమో నాకేం తెలుసు, కాబట్టి నేను నాకు చెప్పారేమని నేను పట్టించు అన్నాను. టీయా ఇప్పుడా వద్దులే అని ఒక సిప్ చేసి
వాడు ఫీల్ అవుతాడని చేతికి ఇచ్చారు. అలాగే ఈ వంటకాలు కూడా ఎక్కడన్నా ఎవరైనా బయట భోంచేసేటప్పుడు పెడితే వాళ్ళందరూ తృప్తి కోసం అబ్బా సీఎం గారు ఈ కూర కూడా తిన్నారా అని ఒక్కటి ఫిష్ ఉందంటే ఒక ముక్క తీసుకుంటారు, చికెన్ ఉంటే ఒక ముక్క తీసుకుంటారు, అంటే ప్రతిదీ టచ్ చేస్తారనమాట తృప్తిగా హాయిగా కూర్చుని. అది కూడా బయట భోజనాలు ఎప్పుడు ఎక్కువ కింద భోజనాలు కూడా ఉంటాయి, కింద కూర్చుని తిడిపోతారు హాయిగా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.